మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు 4వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ గారు కార్మికుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు 3 నెలలకు ఉపయోగపడే నిత్యావసర సరుకులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు నిత్యావసర వస్తువులు నూనె సబ్బులు బెల్లం తదితర వస్తువులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ గారి చేతుల మీదుగా మున్సిపల్ సిబ్బందికి సబ్బులు నూనె డబ్బులు బట్టలు మరియు బెల్లం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 4వ వార్డు అధ్యక్షులు కుమార్ వర్మ, 4వ వార్డు ప్రధాన కార్యదర్శి ధనల్కోట శ్రావణ్, ఎస్కే బాకర్, పారిశుద్ధ కార్మికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కమాడీ లేబర్లకు మన గవర్నమెంట్ పర్మినెంట్ కూడా చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నది. అది కూడా మా కేసీఆర్ గారు, మా మల్లారెడ్డి మినిస్టర్ గారి ఆధారంలో అది కూడా అతి త్వరలో జరుగుతుందని నమ్ముతూ మా గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మా కేసీఆర్ గారు పేదల పట్ల ఏ విధంగా శ్రద్ధ ఉంది, వాళ్ళ యొక్క ఆరోగ్యాలను ఏ విధంగా కాపాడాలి అని చెప్పి మా కమాటీలకి ప్రతీ నెల మున్సిపాలిటీలో పనిచేస్తున్న లేబర్లకు ఏదైతే కమాటీ పనులు చేస్తున్న వారికి ప్రతీ నెల ఒక ఆయిల్ 200 గ్రాముల కొబ్బరి నూనె, 3 సబ్బులు నెలకి, 3 సబ్బులు, ఒక బెల్లపు గడ్డ 1/2 కేజీ బెల్లం కట్టని ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం కోసం, శుభ్రంగా ఉండడం కోసం మా గవర్నమెంట్ ప్రతి నెల మా మున్సిపాలిటీ నుంచి మా యొక్క కమాటీలకి తప్పనిసరిగా ఇస్తూ ఈ విధంగా ఆదుకుంటున్నందుకు గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటిని ప్రతి నెల ఈ విధంగా ఇస్తున్న మా కమిషనర్ గారికి, మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి నా వార్డు తరఫున, 4వ వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ రోజులలో ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉన్నాయో, ఎక్కడైతే లిమిటెడ్ వాటర్ ఆగి ఉన్నాయో, వీటి వల్ల దోమల విడత అధికంగా ఉండాలని చెప్పి మన వార్డ్ ఆఫీస్కి అంటే 1, 2, 3, 4 2 వార్డులకి అయింది బాబు, 6 వార్డులకి 1, 2, 3, 4, 5, 6 వార్డులకి మన వార్డులో ఒక మిషన్ని, స్ప్రే మిషన్ని కూడా మనకు ఈరోజు అందుబాటులో పెట్టడం జరిగింది. ప్రజలు ఎక్కడన్నా నీళ్లు స్టోరేజ్ ఉండి దోమలు పెడత బాగా ఉంది అంటే కూడా అక్కడ ప్రత్యేకంగా వచ్చి మా సిబ్బంది స్ప్రే చేసే అవకాశం కూడా ఉంది. అందువల్ల మేము ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందు వరుసలో ఉంటామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా సిబ్బందికి ఈ యొక్క సబ్బు ఆయిల్ బెల్లము పంచ కార్యక్రమానికి వచ్చి మా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. Hello everyone, namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.